అందుకేనమ్మా ఇలాంటివన్నీ నువ్వు మొదట్లోనే తుంచేయాలి. తల్లిని పిల్లవని ఇవన్నీ చెప్తున్నాను. నేను చెప్పినవన్నీ అర్థమైందా? అయితే ఇవాళే అడుగుతాను. లేడికి లేచిందే పరగని ఎప్పుడంటే అప్పుడేనా? ఇవాళ్ళకి ఏమీ అడుక్కు. మీరిద్దరూ సరదాగా ఉండండి. తర్వాత ఎప్పుడైనా అతను మూడు చూసి మాట్లాడదు గాని. సరే ఆంటీ, నేను వస్తాను. వంట చేయాలి. ఇద్దరు కోసం ఇప్పుడేం వంట చేస్తావు గాని, అన్నం ఒకటి వండుకో. అనపకాయ ముక్కలు వేసి మజ్జిగ పులుసు పెట్టాను. కందిపచ్చడి రుబ్బుతున్నాను, రెండూ పంపిస్తాను. రుబ్బడం ఎందుకు ఆంటీ? మిక్సీలో వేయచ్చుగా. మీ అంకుల్ కూడా అదే అన్నారు. మిక్సీలో వేస్తే పచ్చడి మెత్తగా వస్తుంది, రోట్లో రుబ్బితే ఆ రుచే వేరు. రోట్లోంచి కందిపచ్చడి అరటాకులోకి తీసి వేడివేడి ఎన్నంలో అంత పచ్చడి, అంత కరగబెట్టిన నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది. అబ్బా, స్వర్గమలా జానెడు దూరంలో కనిపిస్తుందనుకో. నేను పంపిస్తాను గాని తిని నువ్వు చెప్పు. పోనీ నన్ను రుబ్బమంటారా? ఎందుకమ్మా, పొద్దురాన్ని ఇంకో రెండు తిప్పులు తిప్పానంటే పచ్చడి రుబ్బడం అయిపోయినట్టే. నువ్వు వెళ్ళు, అబ్బాయితో కబుర్లు చెప్తూ ఉండు, నేను వచ్చేస్తాను. చెప్పరా. అలా బయటికి వెళ్ళానే లేదు. ఇలా తమ్ముడికి ఫోను. ట్రై చేస్తున్నానరా. ఎవరిని అడిగినా 5 రూపాయలు 6 రూపాయలు వడ్డీ అడుగుతున్నారు. పోనీ అలా అయినా తీసుకుందాం, నీ సమస్య తీరుతుంది కదా అంటే 10-15 రోజుల తర్వాత అయితే ఇస్తామంటున్నారు. అవును, ఇస్తారు. తీసుకునేవాళ్ళుంటే 5-6 ఏంటి, 10 రూపాయలు వడ్డీ కూడా తీసుకుంటారు. నేను మా నాన్న ఆపరేషన్ కోసం డబ్బు అడిగితేనేమో ప్రయత్నిస్తున్నాను, అడ్జస్ట్ అవ్వలేదు. వాడు రమ్మన్నాడు, వీడు రమ్మన్నారని చెప్తారు. అదే తమ్ముడు అడిగేసరికి ఇంకో 2-3 రోజులు చూస్తాను. ఇక కాదు కూడదు అంటే మా తోడళ్ళుని అడిగి చూస్తాను. ఎవరు? మా బావ ఇచ్చేది, అది మీక. మా బావ చచ్చినా ఇవ్వడు. నువ్వేం దిగులు పడకు, నేను ఏదో విధంగా ఏర్పాటు చేస్తాను. ఈ మనిషి మారడు. నా కరుం ఇంతే. అప్పుల వాళ్ళకి సమాధానం చెప్తూ బ్రతకమని రాసుంది కబలు, లాభం లేదు. ఇప్పుడే వెళ్ళి అడిగేస్తాను. ఇవాటికి ఏమీ అడుక్కు. మీరిద్దరూ సరదాగా ఉండండి. తర్వాత ఎప్పుడైనా అతను మూడు చూసి మాట్లాడదు గాని. ఏమండి? ఓకే, నేను తర్వాత కాల్ చేస్తాను. ఆంటీ గారు ఏమన్నారు? మీ ఆయన టేస్ట్ సూపర్ గా ఉందని మెచ్చుకున్నారు. నెక్లెస్ చాలా బాగుందన్నారు. ఓకే బాయ్. అదేంటి, లోపలికి రారా? లోపల మీ బిజినెస్ బాగుంటాడు. ఈ నెక్లెస్ కొనడానికి ఇప్పుడు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని, ఈ నెక్లెస్ కొనే బదులు ఎవరికైనా వడ్డీకి ఇచ్చుంటే బాగుండేది కదా అంటాడు. డబ్బులు పిల్లల్ని పెట్టాలి కానీ ఇలా ఖర్చు చేయకూడదంటూ ఒక్కటే క్లాస్ పీకుతాడు. నా వల్ల కాదు, నువ్వు వెళ్ళిరా. బాయ్ బాయ్. అక్క రావే. సురేంద్ర రాలేదా? నన్ను దింపేసి వెళ్ళిపోయారు, ఆఫీస్కి టైం అయిందట. అమ్మాయి బాగున్నావా? కూర్చోవే. ఏది నీ నెక్లెస్? బాగుంది సురేంద్ర సెలెక్షన్, చాలా బాగుంది. ఈ నెక్లెస్ వేసుకుంటే మా చెల్లెలు ఇంకా అందంగా ఉంది. పో అక్క. అత్తయ్య ఏది? సరే, నీకు టిఫిన్ తెస్తానుండు. అత్తయ్యని కూడా రాని. సరే, ఇంకేంటి విశేషాలు? ఆయన ఈ నెక్లెస్ తేవడమే విశేషం. మొత్తానికి పెళ్ళైన 2 ఏళ్లకి ఆయన వీక్నెస్ పాయింట్ ఏంటో తెలిసింది. ఇక నుంచి నాకేదైనా కావాలంటే 2 రోజులు మాట్లాడడం మానేస్తే చాలు, కొండ మీద కోతినైనా తెచ్చి నా ముందుంచుతాడు నీ మరిది. జాగ్రత్త. అలాగని ఏ ఏరోప్లేన్ అడిగావు, అది తేలాక ఏ హిమాలయాలకు పారిపోగలడు నీ ఆయన. మొగుణ్ణి కొంగున ముడేసుకోవడానికి ఇది చాలా ఓల్డ్ పద్ధతి అక్క. కానీ పక్కింటాంటి చెప్పేదాకా నాకు తోచలేదు. ఈసారి నీకేదైనా కావాలంటే బావ మీద కూడా ఇదే ఆయుధం ప్రయోగించు, దెబ్బకి దారిలోకొస్తారు. అదేం అలా నవ్వుతావు? ఏం లేదు. చెప్పు, ఆ నవ్వుకు అర్థమేంటి? కళ్యాణి, ఒక్కొక్కళ్ళకి ఒక్కో దాంట్లో ఆనందం ఉంటుంది. నీ ఆనందం నెక్లెస్లో ఉంది, అది మీ ఆయన తెచ్చిచ్చాడు.
నువ్వు ఆనందంగా ఉన్నావు. నా ఆనందం వేరే దాంట్లో ఉంది. అది దొరికినప్పుడు నేను నీలాగే ఆనందంగా ఉంటాను. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు వెతుకుతున్న శాంతి వేరు, నేను వెతుకుతున్నది వేరు. నాకేం కావాలో మీ బావకు అర్థం కాదు. ఒకవేళ అర్థమయ్యేలా చెప్పినా అది ఆయన జన్మలో తేలేరు. కాబట్టి ఆయన మీద అలగడం వల్ల, ఆయన సాధించడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. నాకు ఏం అర్థం కాలేదక్క. అమృత ఆర తీసుకోమ్మా. అబ్బా ఇంకా రాలేదా? లేదత్తయ్యా, నేను అలా సుశీల గారింటికి వెళ్ళొస్తానమ్మా. టిఫిన్ చేసి వెళ్ళండి అత్తయ్యా, కళ్యాణి మీకోసం వెయిట్ చేస్తుంది. అయ్యో అలాగా కళ్యాణి, నువ్వు చేసేమ్మా. ఇవాళ సాయిరామ్ అని లక్షసార్లు రాయాలని సంకల్పించుకున్నాం. మా భజన మండలి అంతా సుశీల గారింట్లో కలుస్తున్నాం. రాయడం పూర్తయ్యాక మా భోజనం కూడా వాళ్ళింట్లోనే. సాయంత్రం గాని ఇంటికి రాను. కనీసం పాలైనా తాగి వెళ్ళండి అత్తయ్యా. దేవుడికి కొబ్బరికాయ కొట్టానుగా, ఆ నీళ్లు తాగి వెళ్తాలేమ్మా. ఇప్పటికే ఆలస్యమైంది, వస్తానమ్మా. పదవి మనం టిఫిన్ చేద్దాం. ప్రసాదం తీసుకో. అయితే సురేంద్ర మళ్ళీ అప్పు చేశాడా? లేదక్క, ఆయన ఫ్రెండ్ ఒకరు ఆయనకు కొంత డబ్బులు ఇవ్వాలని చెప్పానుగా. అతనికి అనుకోకుండా డబ్బులు అడ్జస్ట్ అయ్యాట, అతనిచ్చాడు. ఫోన్లే, నీ కోరిక తీరింది. ఎక్కడికైనా వెళ్లాలంటే మెళ్ళో సూత్రం గొలుసు తప్ప వేరే ఏం లేదని గొడవ చేసేదానివి. ఇప్పుడు ప్రాబ్లం తీరింది. ఈసారి ఆయనకి ఎంత అవసరం వచ్చినా సరే ఈ నక్లెస్ తాకట్టు పెట్టడానికి మాత్రం ఒప్పుకోను. ఇప్పుడు అలాగే అంటావు సురేంద్ర, ప్రేమగా కళ్యాణి అని చేతులు పట్టుకోగానే ఐసులా కరిగిపోతావు. ఏం చేస్తున్నావు లోపల? ఎన్నిసార్లు బెల్ కొట్టాలి? అది నిద్రపోతున్నావా? ఇంకేం పనుంది నీకు? తినడం, తిన్నదరికే దాకా పడుకోవడం. నీ వెళ్ళాక తీరుగా కూర్చున్నాడవచ్చు, వచ్చి టిఫిన్ పెట్టు, అర్జెంటుగా వెళ్ళాలి. మీ చెల్లెలు కళ్యాణి వచ్చినట్టుంది.
పొద్దునే వచ్చినట్టుంది, ఏమిటో విశేషం? వాళ్ళ ఆయన నెక్లెస్ కొన్నాడట, చూపిద్దామని వచ్చింది. ఏమన్నా? వాళ్ళ ఆయన ఏం కొన్నాడన్నా? నెక్లెస్. బంగారందే? ఎక్కడికి? సాంబార్ తెద్దామని. అక్కర్లేదు గాని, ఇలారా నీతో మాట్లాడాలి. ఆ సురేంద్రకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? బంగారం తులం ఎంత రేటు ఉందో తెలుసా? బంగారం కొట్టున్న నాలాంటి వాళ్లే గ్రాము పెట్టి లక్ష్మీ రూప్ కొనాలన్నా ఆలోచించాల్సి వస్తోంది. అలాంటిది సురేంద్ర ఏకంగా నెక్లెస్ కొన్నాడంటే అది నమ్మే సంగతేనా? ఏమో మరి, ఆ లెక్కలేవి నేను అడగలేదు. నా చెల్లెలు ఆనందంగా వచ్చి నెక్లెస్ చూపించింది, నేను బావుందన్నాను. ఆ లెక్కలేవి నేను అడగలేదు. పిచ్చిమొహమా, అవే అడగాలి. ఇంత హఠాత్తుగా అతనికంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో మనం తెలుసుకోపోతే ఎలా? భార్య అడిగింది కదా అని ఆవిడ గొంతెమ్మ కోరికలల్లా తీర్చడానికి ఏదైనా తప్పుడు మార్గం తొక్కాడనుకో, ఆయన తోడలుడుగా మార్కెట్లో నా విలువ పడిపోదు. అవును మరి, మీరు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలు కదా. ఏమన్నా? మీ కాఫీ తెస్తానంటున్నాను. వద్దొద్దు, వెళ్ళిన చోట రెండు సార్లు తాగాను. ఉదయం లేవగానే ఒక కప్పు తాగానా? ఈ రోజు కోట మూడు కప్పులు అయిపోయింది. ఎక్కువ తాగితే ఆరోగ్యం దెబ్బతింటుంది. అసరే, కళ్యాణ్ ఏంటి త్వరగా వెళ్ళిపోయింది? వాళ్ళ ఆయన మధ్యాహ్నం భోజనానికి వస్తాడట. అమ్మయ్యా, అయితే ఒక ఫుల్ మీల్స్ మిగిలినట్టే. మధ్యాహ్నం ఒక కాఫీ, టిఫిన్, మధ్య మధ్య ఏమైనా చిరుతిండ్లు, పళ్ళు, పళ్ళ రసాలు, ఇవన్నీ లెక్కేసుకుంటే 100 నుండి 110 వరకు మిగిలినట్టే. ఇదిగో అమృత, నీ వాళ్ళు వస్తే నాకేం అభ్యంతరం లేదు, కానీ వాళ్ళని ఉండమని, భోజనం చేయమని బలవంత పెట్టుకో. అప్పుడే నా లెక్క కరెక్ట్గా సరిపోతుంది. ఇడ్లీ వేనా? వద్దు. రూపాయిన్నర మిగిలింది. నాకు మధ్యాహ్నం లంచ్ పంపకు. 12 గంటలు టిఫిన్ చేస్తే ఇంకా లంచ్ ఎందుకు? ఒక పూట భోజనం మారేసినా అదా చేసినట్లే కదా. వాట్ మేడం, లుకింగ్ టైర్డ్? ఏ, ఇది నాటి. లెమన్ టీనా? మేడ్ బై మిత్రా. నాన్న వచ్చేసారా? సిగ్గులేదు ఇలా కూర్చొని నాన్నతో సేవలు చేయించుకోవడానికి. మేఘా, ఇది టేస్ట్ చెప్పు. ఓ బంగారం, వచ్చేసావా? నా టీ లాక్కుంది, పైగా నువ్వు నాకు టీ ఇచ్చావని తిట్టింది కూడా. పోన్లేరా, నీకు మళ్ళీ పెట్టిస్తాను. ఏం అక్కర్లేదు, మేం చేస్తాము, మీరు కూర్చోండి. ఫస్ట్ ఇది టేస్ట్ చేయి. సూపర్ గా ఉంది దోస్త్. అయితే స్టవ్ ఆఫ్ చేసిరా. కూర్చోండి అన్నా. ఇనఫ్ డాడ్, మేం పెద్దవాళ్ళం అయిపోయాం, మీరు ఇంకా కిచెన్ వైపు రాకండి. అలాగేలే, బాగా టైర్డ్గా ఉన్నావు. వర్క్లోడ్ ఎక్కువైందా? వర్క్ ప్రాబ్లం కాదు నాన్న, టైం అంతా బస్ కోసం వెయిట్ చేయడానికి సరిపోతుంది. అందుకే ఓ బండి తీసుకుందామని చెప్పాను. వద్దు నాన్న, ముందు సుకన్య గారి అప్పు తీర్చాలి కదా, తర్వాత ఏదైనా. సుకన్య 15 లక్షలు ఇచ్చిందని మీకింకా తెలియదు, అది తెలిస్తే. అక్క, మీ ఫ్రెండ్ సునీత వచ్చింది. సునీతనా? గుర్తొచ్చింది. మీ గురువుగారు ఏదో డాన్స్ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నారట, నిన్ను రమ్మనమని చెప్పమన్నారట. ఏంటి, ఇప్పుడే వెళ్తావా? నా రూమ్లోకి. ఒకసారి ఫోన్ చేయరా. అస్సలు ఓపిక లేదు నాన్న, మార్నింగ్ ఫోన్ చేస్తానులేండి. సరే, ఫ్రెష్ అయ్యరా, ఫోన్ చేద్దాం. ఈరోజు నాకు తినిపించు నాన్న. నీకేమైంది? వర్క్ లోడ్ నాన్న, టైం అంతా బస్సుల కోసం వెయిట్ చేయడమే సరిపోతుంది. ఏయ్, నన్ను ఇమిటేట్ చేస్తావా? పట్టుకో నాన్న. ఈ మేఘ ఎవరి మూడైనా మార్చేస్తుంది. ఫైర్ బ్రాండే కాదు, ఎనర్జీ బూస్టర్ కూడా.
ఇంకా రాడేంటి? సారీ అన్నయ్య, కొంచెం లేట్ అయింది. ఏం పర్లేదులే. చెప్పండి అన్నయ్య, ఏదో మాట్లాడాలన్నారుగా. మా అమ్మాయి బర్త్డే రోజు ఒక విషయం గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? మీ అమ్మాయి పుట్టినరోజు మేము వచ్చాం, మీరు పలకరించారు. ఇంతలో అంజలి రూమ్ లాక్ చేసుకుందని అంతా వెళ్ళి కంగారు పడ్డాం. అంతకు మించి మనం ఏ విషయం మాట్లాడుకోలేదే. ఏమన్నయ్య, ఏం గుర్తుకు రావట్లేదు? అంతలోనే మర్చిపోయావా మావయ్య గారు ఆపరేషన్ ఖర్చు అయిన అమౌంట్ గురించి? అవునవును, గుర్తొచ్చింది. వాళ్ళు ఎందుకలా అబద్ధం చెప్పారో కనుక్కున్నావా? లేదన్నయ్య, ఇప్పుడు మీరు అడిగేదాకా నాకు ఆ సంగతే గుర్తులేదు. నాకెందుకో మావయ్య గారు ఇల్లు అమ్మేశారేమో అని డౌట్ వస్తుంది. అవునా? ఆ మాటే మనతో స్ట్రైట్గా చెప్పొచ్చు కదా. వీళ్ళు మనతో అబద్ధం ఎందుకు చెప్పినట్టు? హాయ్ అండి, నేను మీ సిధు రాణి. సో డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ శ్రీకాంత్ టీవీ యూట్యూబ్ ఛానల్.